వచ్చినందుకు వందనాలు. మరి మీ దాసు నిలబడుతుంటుండగా మీ వాక్యం అనుగ్రహించండి. స్వేచ్ఛగా దారాలైన అనేకులు ఎందు విశ్వాసం ఉంచినట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమటువంటి చిన్న పాండూరు, జ్యోతి నగరు ఇలాగూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రభునటువంటి యేసు క్రీస్తు నామంలో క్రిస్మస్ సందర్భముగా శుభములు తెలియజేస్తున్నాం. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు అందరికీ ప్రభు.
యేసుక్రీస్తు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, దేశమునికో, ఒక ప్రాంతానికో దేవుడు కాదు. సర్వలోకమునకు సృష్టి అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తమును సృజించిన దేవుడు, మానవ జాతిని సృజించినటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఈయన 2023 సంవత్సరాల క్రితమే పుట్టాడని అందరు అనుకుంటారు. కానీ దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి చక్కని మాట రాయబడతా వచ్చింది, ఈ భూమి రవ్వంతయు కలగకు మునుపే, ఈ భూమి సృష్టింపబడక మునుపే, సూర్య చంద్ర నక్షత్రములు సృజించక పడక మునుపే యేసుక్రీస్తు పరలోకమందు ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఏది కూడా మరి సృజించబడలేదు. ఆయన ద్వారానే సమస్తము సృజించబడింది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు నిన్న మొన్న దేవుడు కాదు, లేకపోతే సామాన్యమైనటువంటి మానవుడు కాదు ఆయన. కాబట్టి నేనా పాప పరిహారము నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు అనగా యేసు అనగా రక్షకుడు, తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించుడు, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురని సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు నీకు నాకు సమస్త మానవ జాతికి కావలసిన వాడు. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మనకు కావలసిన వాడు అంటే, ఆయన ప్రతి మానవుని యొక్క పాపము పరిహరించుడు కొరకై ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవుడు తన పాపములు తీసివేసుకోవడానికి మనకు చేత కాదు. ఏ మానవుడు కూడా తన పాపముల నుండి మరి ఎవరు కూడా తీసివేసుకోవడానికి ఏ మార్గంలో కూడా లేదు, ఏ నామంలో కూడా రక్షణ లేదు, పాపక్షమాపణ ఎక్కడ దొరకదు మనకు. ఒకవేళ కోళ్ళ ద్వారా, గొడ్ల ద్వారా, ఎడ్ల ద్వారా, మేకల ద్వారా, లేకపోతే పుణ్యక్షేత్రాల ద్వారా, ఏ మరి గుంటలో కానీ, ఎక్కడ కొనేట్లో కానీ మునిగితే కానీ, నీళ్ళలో మునిగితే కానీ మనకు దొరకదు ఆ రక్షణ, పాపక్షమాపణ, ఆ పాపం నుండి విడుదల. కాబట్టి ఎలాగూ కలుగుతుంది ఈ మానవుని యొక్క పాప దోషములను విడిపించడం కొరకాయ అంటే, యేసుక్రీస్తు అనగా దేవుడే మానవుడు దిగి వచ్చాడు. సర్వ మానవాళి పాప పరిహారం నిమిత్తమై రక్తం చిందబడవలసినటువంటి అవసరం ఉంది. రక్తం చిందింపబడకుండా మరి పాపక్షమాపణ కలగదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక గ్రంథాలు కూడా ఇలాగ సెలవిస్తూ వచ్చింది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యం, తదురక్తం పరమాత్మేన పుణ్యదాన బల్యాగం అన్నారు. సర్వ మానవాళి పాప పరిహారముకై రక్తం చిందింపబడాల. ఆ రక్తం ఎవరి ద్వారా చిందింపబడాలి, ఎవరిది చిందింపబడాలంటే తదురక్తం పరమాత్మేన అన్నాడు. కాబట్టి దేవుడు ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి రక్త మాంసములలో పాలివాడైతేనే తప్ప మరి రక్తము చిందింపబడలేడు. దేవుడు ఎలాగూ రక్తం గారుస్తాడు, మానవుడి కదా రక్తం గార్చేది. కాబట్టి అందుకనే ఈ లోకానికి దేవుడు మానవ రూపంలోనికి వచ్చాడు. కన్యక గర్భములో పరిశుద్ధమైనటువంటి జన్మ, పరిశుద్ధమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తమును ఈ లోకంలో ప్రతి మానవుని యొక్క పాప పరిహారము నిమిత్తమై ఆయన చిందిస్తూ వచ్చాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు పరలోకంలో దేవుడు చూస్తారు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా, హృదయ శుద్ధి లేకుండా పాపక్షమాపణ ఎలా కలుగుతుంది? కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభువారి ఆ యొక్క శిలువ మరణం ద్వారానే, ఒక శిలువకు అనగా ఒక నిలువుగోయకు, అడ్డగోయకు ఆయన మేకులతో కట్టబడి, కొరడాలతో కట్టబడి, నేనా పాప పరిహారము నిమిత్తమై, నీవు నేను జన్మ పాపముతో, కర్మ పాపముతో, తెలిసి తెలియనటువంటి పాపముతో, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపానికి జీవితము మరణము, అది నిత్య నరకాగ్ని గుండము. కాబట్టి ఆ యొక్క పాతాళము నుండి, నరకము నుండి విడిపించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు నీకు బదులుగా ఆయన శిక్ష విధింపబడుతూ వచ్చాడు. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, అమ్మా అన్న అయ్యా, మీ అందరికి కూడా ఒక శుభవర్తమానం ఇది. ఏంటి అంటే, నేనా పాప పరిహారము నిమిత్తమై దేవుడే దిగి వచ్చి తన ప్రాణమును అర్పించినటువంటిది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎలాగ మన పాపములు పోతాయంటే, యేసు ప్రభువా నేను పాపిని,
నీ రక్తంతో నన్ను కడుగువా, నీవు నా రక్షకుడిగా నా హృదయంలో ఉండవా, నన్ను నీ బిడ్డగా చేసుకోవా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో మనకి ఏదైనా అవసరం ఉంటే మనము అడుగుతాము ఖచ్చితంగా. కాబట్టి అమ్మనైనా అడుగుతాము, నాన్నైనా అడుగుతాము, దేవునైనా అడుగుతాము. కాబట్టి నీ పాప దోషము నిమిత్తమై, పరిహారము నిమిత్తమై నీవు నిజముగా మోకరించి యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకున్నట్లయితే ఈ దినమే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తూ తన ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రశస్తమైన రక్తము చేత నిన్ను కడుగుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ప్రేమ గల దేవుడు, ఆయన ప్రేమించాడు నిన్ను. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఏ మానవుడు కూడా ప్రేమించలేడు. ఏ తల్లిదండ్రులు, ఏ భార్య భర్త, ఏ కన్న పిల్లలు, ఎవరు కూడా ప్రేమించలేదు మనల్ని. కాబట్టి అంతకంటే గొప్ప ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ ఆ సిలువలో చూపించాడు. కాబట్టి ప్రేమటువంటి వల్లారా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవును నీటి వారును ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుకుంటారు. కాబట్టి ఇదే ఒక గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము. ఇది క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని పూజించుట క్రిస్మస్ అనగా. కాబట్టి క్రైస్తవులు చేసేది ఈ గొప్ప కార్యము ప్రతి ఒక్కరికి తెలియవలసినటువంటిది. కాబట్టి క్రైస్తవులకు కాదు, క్రైస్తవులు అంటే ఒక మతానికి కులానికి సంబంధించింది కాదండి. ఎవరైతే యేసుక్రీస్తును కలిగి ఉంటారో వారే గొప్ప సంతోషపరితులైనటువంటి వారిగా ఈ లోకంలో ఉంటున్నారు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా మాకిచ్చిన సంతోషము, మాకిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మరక్షణ పాపక్షమాపణ, మేము కూడా లోకంలో చనిపోతే ఒక దినమున ఆ పరలోకంలో ఉంటామనేటువంటి నిరీక్షణ మాకున్నది. అటు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా అటు ధైర్యము, అటు సంతోషము, అటు నెమ్మది, అటు పాప విమోచన నీకున్నదా? అయితే ఒకవేళ ఈ దినమే, ఈ క్షణమే, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయము, ప్రేమటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అంతే చాలు. హృదయమందు విశ్వసించి నోటితో యేసు ప్రభుని ఒప్పుకున్నట్లయితే, నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే సూక్ష్మంలో మోక్షము నీకు దొరుకుతుంది. ఇది గొప్ప సమాధానము, సంతోషము నీకును మీ కుటుంబాలకును కలుగును గాక అని మేము మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఇక్కడ పక్కనే ఈ కాలువ, ఈ తెలుగు గంగ కాలువ పక్కనే మరి పద్మాస ప్రార్థనా మందిరం, ఇక్కడ చర్చి మీకు కనబడతా ఉంది. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారము 10 గంటలకు దైవారాధన జరుగుతుంది. ప్రభుని ఆరాధించి పూజించడానికి మేము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. క్రిస్మస్ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని ఆరాధించండి, సేవించండి. ప్రైజ్ లార్డ్. ప్రభుగలిన తండ్రి, పరిశుద్రమైన మా దేవ, మరి మీ దాసుల ద్వారా పెట్టబడినటువంటి యొక్క వాక్యమును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్నటువంటి వారందరి హృదయాల్లో గొప్ప కార్యం జరిపించమని ప్రతి తండ్రి మరి ముందుకు వెళ్తున్నాం. మాతో మీ సన్నిధించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హలో ప్రభు యేసు మసీకి హల్లెలూయా. రండి అందరం అక్కడ పోతాం చర్చ్ దగ్గర. మన స్వార్థ నిమిత్తం క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. ఆ క్లోజింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మనం అందరం సిద్ధపడదాం. తిమోతి ఒకసారి చిన్న గ్రూప్ ఇటైతే మనకి వెహికల్స్ ఉన్నాయి కదా. రండి.